హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి మామిడికాయతో చాట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. పిల్లలైనా సరే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. పచ్చి మామిడికాయతో చాట్నీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మామిడికాయ చాట్నీ తయారు చేసుకోవడానికి 1 కొబ్బరి మామిడికాయని తీసుకున్నాను. ఈ చాట్లో కొబ్బరి మామిడికాయ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొబ్బరి మామిడికాయ మనకి పులుపు తక్కువగా ఉంటుంది. కొబ్బరి మామిడికాయతో చాట్ని తయారు చేసామంటే కరకరలాడుతూ వెగిట్ అనేది లేకుండా ఇంకా తినాలనిపిస్తుందండి. ఈ కొబ్బరి మామిడికాయని వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసి కలుపుతూ పల్లీలను మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మనకి ఫ్రై అయిపోయినాయండి, ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో కార్న్ఫ్లెక్స్ వేసి కలుపుతూ కార్న్ఫ్లెక్స్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఆయిల్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా కార్న్ఫ్లెక్స్ కూడా ఫ్రై చేసి తీసుకుందాం. కార్న్ఫ్లెక్స్ అన్నిటినీ ఫ్రై చేసుకున్నాం. వీటిని పక్కన పెట్టి చాట్ని తయారు చేసుకోవడానికి 1 గిన్నెని తీసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న పల్లీలు, ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లెక్స్. కార్న్ఫ్లెక్స్ని చేత్తో నలిపి తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి కార్న్ఫ్లెక్స్ని తీసుకోండి. ఇందులోకి 1/2 స్పూన్ కారం, ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెక్క నిమ్మరసం, 2 స్పూన్ల పెరుగుని ఉండలు లేకుండా కలుపుకొని తీసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత మొత్తం కలిసేలా చేత్తో కలుపుకోవాలి. చాట్ని తయారు చేసుకున్న వెంటనే తిన్నామంటే కార్న్ఫ్లెక్స్ క్రిస్పీగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగానే తయారు చేసి పెట్టామంటే కార్న్ఫ్లెక్స్ మెత్తబడిపోయి టేస్ట్ అంతగా బాగోదండి. చాట్ని తయారు చేసిన వెంటనే తినేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. పచ్చి మామిడికాయతో చాట్ తయారైపోయింది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.